హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మన ఇప్పుడు సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి మోడల్ ప్రాక్టీస్ టెస్ట్ 1ని చూద్దాం. ఫస్ట్, ఆఫ్రికా ఐరోపా ఖండాలను వేరు చేస్తున్నటువంటి జల భాగం ఏమిటి? జవాబు, మధ్యధరా సముద్రం. నెక్స్ట్, ఆఫ్రికాలో ఎత్తైన శిఖరం కిలిమంజారో, దీని యొక్క ఎత్తు ఎంత? జవాబు, 5,895 మీటర్లు. 5,895 మీటర్లు. నెక్స్ట్, కింది వాటిలో సరైనటువంటి వాక్యం ఏమిటి? జవాబు, చాద్, గామి. చాద్ మరియు గామి, ఇవి ఉప్పు నీటి సరస్సులు. నెక్స్ట్, కలహరి ఎడారిలో ప్రవహించే నది ఏమిటి? జవాబు, ఆరెంజ్ అనేటటువంటి నది. నెక్స్ట్, ఆఫ్రికా ఖండానికి సంబంధించని వాక్యం, సంబంధం లేనటువంటి వాక్యం ఏమిటి? జవాబు, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో డి ఆప్షన్, ఇది సంబంధం లేనటువంటి వాక్యం. అయితే సంబంధం ఉన్నటువంటి వాక్యాలు అవేంటో చూద్దాం. ఫస్ట్, మానవ సంతతికి పుట్టినిల్లు ఈ ఆఫ్రికా ఖండం. నెక్స్ట్ పాయింట్, ఉత్తర దక్షిణ గోళాల్లో ఇది విస్తరించి ఉంది. నెక్స్ట్ పాయింట్, అతి విశాలమైన ఖండం ఈ ఆఫ్రికా ఖండం. ఈ మూడు పాయింట్స్ కూడా ఆఫ్రికా ఖండానికి సంబంధించిన సరి అయినటువంటి వాక్యాలు. ఓన్లీ డి ఆప్షన్, ఇదొక్కటి మాత్రమే సంబంధం లేనటువంటి వాక్యం. నెక్స్ట్, మధ్యధరా సముద్రంతో సరిహద్దు కలిగిన ఆఫ్రికా దేశాలు ఏమిటి? జవాబు, మొరాకో, అల్జీరియా, అచియా, ఈజిప్ట్. నెక్స్ట్, జాంబియా మరియు జింబాబ్వేలో విరివిగా లభించేటటువంటి ఖనిజం ఏమిటి? జవాబు, రాగి. నెక్స్ట్, మదీరా, ఆజోర్స్ ద్వీపాలు ఏ జల భాగంలో ఉన్నాయి? మజోరా మరియు ఆజోర్స్ అనేటటువంటి ద్వీపాలు ఏ జల భాగంలో ఉన్నాయి? జవాబు, అట్లాంటిక్ మహాసముద్రం ఈ జల భాగంలో ఉన్నాయి. నెక్స్ట్, భారతదేశాన్ని మరియు ఆఫ్రికాను వేరు చేస్తున్నటువంటి జల భాగం ఏమిటి? జవాబు, అరేబియా సముద్రం. నెక్స్ట్, ఎర్ర సముద్రం తీరాన ఉన్నటువంటి దేశాలు ఏమిటి? జవాబు, సోమాలియా, సూడాన్, ఈజిప్ట్, ఈ మూడు దేశాలు. నెక్స్ట్, దక్షిణాఫ్రికా భూభాగంలో పరివేష్టితమైన దేశం ఏమిటి? జవాబు, లిస్తో. లిస్తో అనేటటువంటి దేశం. నెక్స్ట్, ఆఫ్రికా ఖండంలోని దేశాల సంఖ్య ఎంత? జవాబు, 54. నెక్స్ట్, ఆఫ్రికా ఖండం వెలుగులోకి వచ్చిన సంవత్సరం ఎప్పుడు? జవాబు, 1840 సంవత్సరం. నెక్స్ట్, ఆఫ్రికా ఉత్తర ప్రాంతంలో సూర్యుడు ఉదయించు నెల ఏ నెల? ఆఫ్రికా ఉత్తర ప్రాంతంలో సూర్యుడు ఉదయించే నెల ఏ నెల అంటే? జవాబు, జూన్ నెల. నెక్స్ట్, జాంబేజి నది ఏ సముద్రంలో కలుస్తుంది? జవాబు, అట్లాంటిక్ సముద్రంలో. నెక్స్ట్, ఆగ్నేయ ఆఫ్రికాలోని పర్వతాలు ఏమిటి?
జవాబు డ్రాకెన్స్బర్గ్ అనేటటువంటి పర్వతాలు. నెక్స్ట్ విక్టోరియా జలపాతం దీని యొక్క ఎత్తు ఎంత? జవాబు 108 మీటర్లు. 108 మీటర్లు. నెక్స్ట్ సహారా ఎడారిలోని సంచార జాతి ఏమిటి? జవాబు బిడౌనియన్లు. బిడౌనియన్లు అనేటటువంటి సంచార జాతి. నెక్స్ట్ ఆఫ్రికా దక్షిణ భాగమైనటువంటి గుడ్ హోప్ అగ్రాన్ని మొదటగా చేరింది ఎవరు? జవాబు బర్తలోమిడా యాజ్ అనేటటువంటి అగ్రం. నెక్స్ట్ నైజీరియా స్వాతంత్రం పొందినటువంటి సంవత్సరం ఎప్పుడు? జవాబు 1963 సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ. నెక్స్ట్ ఆఫ్రికాలో వలసలు ఏర్పడినటువంటి దేశం ఏమిటి? జవాబు ఇథియోపియా దేశం. ఆఫ్రికాలో వలసలు ఏర్పడినటువంటి దేశం ఏంటంటే ఇథియోపియా దేశం. నెక్స్ట్ ఆఫ్రికాలో బానిస వర్తకం ముగిసిన కాలం ఎప్పుడు? జవాబు 19వ శతాబ్దం. నెక్స్ట్ ఆఫ్రికాలో పెరిగేటటువంటి సవన్నా గడ్డి భూములను ఏమని పిలుస్తారు? జవాబు వేల్డులు అని పిలుస్తారు. నెక్స్ట్ ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనటువంటి అల్ అజీజియా ఇది ఏ దేశంలో ఉంది? జవాబు లిబియా దేశంలో. నెక్స్ట్ ఐరోపాను ఆఫ్రికా నుంచి బానిసలను ఏ దేశానికి ఎగుమతి చేశారు? ఐరోపా వారు ఆఫ్రికా నుంచి బానిసలను దేశానికి ఎగుమతి చేశారు. ఏ దేశానికంటే? జవాబు అమెరికా దేశానికి. నెక్స్ట్ చాక్లెట్ల తయారీలో ఉపయోగించేటటువంటి పంట ఏమిటి? జవాబు కోకో పంట. నెక్స్ట్ భారతదేశంలో ముంబై ఓడరేవు నుంచి ఈజిప్టుకు బయలుదేరినటువంటి నౌకకు దారిని చూపండి. జవాబు అరేబియా సముద్రం, ఎడెన్ సింధు శాఖ. నెక్స్ట్ ఎర్ర సముద్రం, ఇంకా సూయజ్ కాలువ. నెక్స్ట్ ఆఫ్రికా వలసలకు సంబంధించి సరికాని జత ఏంటి? సరికానటువంటిది ఏంటంటే? జవాబు దక్షిణాఫ్రికా పోర్చుగీసు. నెక్స్ట్ విక్టోరియా సరస్సు నుంచి నైలు నది ప్రవహించే దిశ ఏ దిశ? జవాబు ఉత్తరం దిశ. నెక్స్ట్ ఆఫ్రికాలో అధిక వర్షపాతం పొందేటటువంటి ప్రాంతాలు ఏమిటి? జవాబు పశ్చిమ మధ్య భాగం. నెక్స్ట్ ఆసియా మరియు ఆఫ్రికాలను కలిపేటటువంటి ద్వీపకల్పం ఏమిటి? జవాబు సినాయి అనేటటువంటి ద్వీపకల్పం. నెక్స్ట్ ఈజిప్టు నాగరికత వర్తిల్లినటువంటి నదీ తీరం ఏమిటి? జవాబు నైలు నది తీరం. నెక్స్ట్ ఆఫ్రికా ఖండ అన్వేషి ఎవరు? జవాబు లివింగ్స్టన్. నెక్స్ట్ ఆఫ్రికా ఖండాన్ని 2 సమభాగాలుగా విభజిస్తున్నటువంటి అక్షాంశం ఏమిటి? జవాబు భూమధ్య రేఖ.
నెక్స్ట్ ఆఫ్రికా పశ్చిమ సరిహద్దు ఏమిటి? జవాబు అట్లాంటిక్. నెక్స్ట్ ఆయన రేఖలకు ఉత్తర మరియు దక్షిణ దిశల్లో గల ప్రాంతాలు ఏమిటి? జవాబు సమశీతోష్ణ ప్రాంతాలు. నెక్స్ట్ ఆఫ్రికాకు సంబంధించి సరికాని వాక్యం ఏమిటి? సరికానటువంటిది ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో డి ఆప్షన్, డి అనే ఆప్షన్ ఇది సరికానిది. అయితే కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ శుష్క ప్రాంతపు ఎడారి సహారా. నెక్స్ట్ పాయింట్ ఉష్ణమండల ఎడారి కలహారి. నెక్స్ట్ ఏనుగు జాతి గడ్డి ఇది మధ్యస్థ వర్షం. ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 పాయింట్స్ కూడా కరెక్ట్ అయినటువంటివి, ఓన్లీ డి ఆప్షన్ ఇది సరికానిది. నెక్స్ట్ దక్షిణాఫ్రికాలోని కింబర్లలో విరివిగా లభించేటటువంటి ఖనిజం ఏమిటి? జవాబు వజ్రాలు. నెక్స్ట్ అమెరికాలోని ఆఫ్రికా బానిసలకు స్వేచ్ఛ లభించిన సంవత్సరం ఎప్పుడు? జవాబు 1860 సంవత్సరం. ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.